ఎంత అతి కారణ జన్ముడో చూడండి, 13 ఏళ్ల పిల్లవాడు. 13 ఏళ్ల పిల్లవాడికి శిరోముండనం చేసేశారు, యజ్ఞోపవీతం తీసేశారు, నీళ్లలో నిలబెట్టారు, స్నానం చేయించేశారు, చెప్పవలసిన ప్రతిజ్ఞ చెప్పించేశారు. పైన గురువులు లేరు, కాషాయ వస్త్రం చుట్టబెట్టేశారు, చేతికి సత్యదండం ఇచ్చేశారు. పుట్టుకతో ఆజన్మ బ్రహ్మచారిగా ఉండి పీఠాధిపతి అయితే తప్ప కామకోటిలో చంద్రమౌళీశ్వరారాధన చేయడానికి వీలు లేదు. ఎన్ని కాలాలు బాకీ ఉంటుందో అన్ని కాలాల అభిషేకం పూర్తి చేయాలి. యువతల స్వాముల వారికి సంబంధించినటువంటి ఆ శరీరం విడిచిపెట్టినప్పుడు చెయ్యవలసినటువంటి కార్యములకు సంబంధించిన ఒత్తిడి, అవతల చంద్రమౌళీశ్వర ఆరాధన చెయ్యాలి, వస్తున్న ప్రభుత్వాధికారులు, వెడుతున్న ప్రభుత్వాధికారులు, పీఠాలు, ఆస్తులు, అబ్బో అనుష్ఠానం, 3 పూట్ల సద్దెన్నం తినేటటువంటి నాకు ఇటువంటి స్థితి సంప్రాప్తమైందని చెప్పుకున్నారు స్వామి. ఆయన ఏమో కానీ మరి ఎప్పుడు రామచంద్రమూర్తిని స్మరిస్తూ ఉండేవారు. మహాస్వామి పరమ సంతోషంతో ఒక మాట చెప్తుండేవారు, నేను త్రేతాయుగంలో సన్యాసిని కానందుకు సంతోషిస్తున్నాను, కలియుగంలో సన్యాసినైనందుకు నాకు ఆనందంగా ఉందనేవారు. ఎందుకని అంటే త్రేతాయుగంలో నేను సన్యాసం తీసుకుని ఉండి ఉంటే పరమధర్మమూర్తి అయిన రామచంద్రమూర్తి గృహస్థు కనుక సన్యాసికి నమస్కారం తాను చేస్తాడు తప్ప నమస్కారం పుచ్చుకోడు. అప్పుడు నాకు ఈ సన్యాసం ఉంటే నేను రాముడికి నమస్కరించే అవకాశం ఉండేది కాదు, రాముడే నాకు నమస్కరించేవాడు. కలియుగం గనక రాముడికి నమస్కరించి అదృష్టం పొందానన్నారు. 13 సంవత్సరముల వయస్సులో సన్యాసం తీసుకున్నటువంటి మహాస్వామి 87 చాతుర్మాస్యములు చేశారు. ఇద్దరు సన్యాసులు కలుసుకుంటే ఏ సన్యాసి ఏ సన్యాసికి నమస్కరించాలి అన్న మీమాంస ఏర్పడితే చాతుర్మాస్యములు అధికంగా చేసిన వారు ఎవరుంటారో వారికి తక్కువ చేసిన వారు నమస్కరించాలి. 87 చాతుర్మాస్యములు చేసినటువంటి మహాస్వామితో సమానంగా చాతుర్మాస్యాలు చేసిన పీఠాధిపతులు ఎక్కడున్నారు ఆ రోజుల్లో? లేరు. కాబట్టి సన్యాసికి అందరూ నమస్కరించాలి తప్ప కాషాయ దండ మాత్రేణ యతి పూజ్యో న సంశయ, వారికి మిగిలిన వాళ్ళు నమస్కరించాలి తప్ప వారు ఇతరులకు నమస్కరించే అవకాశం లేదు. పోని తోటి సన్యాసులకు నమస్కరిద్దామా? ఆయనతో సమానంగా చాతుర్మాస్యాలు చేసిన వాళ్ళు లేరు. కాబట్టి ఈ భూమండలం మీద పరమేశ్వరుడికి తప్ప వేరొకరికి నమస్కారం చెయ్యడానికి అవకాశం లేనంతగా ధర్మశాస్త్ర రీత్యా ఎదిగిపోయిన మహాపురుషుడిగా తయారైన ఏకైక వ్యక్తి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. వారు రామనామం చెప్తూ ఆ కామకోటి పీఠాధిపత్యాన్ని స్వీకరించారు. గురువుల దగ్గర తరువాత శాస్త్రాలన్నిటినీ అధ్యయనం చేశారు. వారు చేసినటువంటి తపస్సు అనితర సాధ్యమైనటువంటి తపస్సు. శివాస్థానం అని చెప్పి కలవై వెడుతుంటే ప్రత్యేకంగా వేరే స్థానం ఉంటుంది, అది మహాస్వామి వారి తపోభూమి. అక్కడ ఒక చిన్న పాటలో స్వామి తపస్సు చేసేవారు. ఎంత తపస్సు అంటే అక్కడ కిటికీలో చిన్న కొయ్య అమరిక ఉంటుంది, దాని మీద ఆవు పాలు ఉంచేవారు. వారు కానీ తాగారా ఆ పాత్ర ఖాళీ అవుతుంది, వారు తాగలేదా పాలు అలాగే ఉంటాయి, మళ్ళీ తీసి పాలు పెట్టేవారు. సన్యాసాశ్రమ నియమాలకి సంబంధించినంత వరకు వారికి తెలియనటువంటి నియమం లేదు. నేను మీకు ఒక 2-3 సందర్భాలు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎంత గురితో ఎంత క్రమశిక్షణతో ఉండేవారో అర్థమవుతుంది. చాలా చిన్నతనంలో సన్యాసాశ్రమ స్వీకారం చేసినటువంటి కారణం చేత వారికి అస్తమానం చేతిలో సత్యదండాన్ని పట్టుకుని ఉండడం జ్ఞాపకం ఉండేది కాదు. సత్యదండం ఎక్కడో పెట్టి కమండలం పట్టుకుని వెళ్ళిపోతుండేవారు. ఒకనకొకప్పుడు పీఠానికి విశేష సేవ చేసినటువంటి పెద్దలు ఒకరు మహాస్వామి దగ్గరికి వచ్చి చిన్నతనంలో వారు ఉన్నటువంటి రోజుల్లో, అయ్యా మీరు బాగా శాస్త్రం చదువుకున్న తర్వాత క్షమాపణ చెప్తాను, ఏమనుకోకండి, అలా సత్యదండాన్ని విడిచిపెట్టేసి చేతులు ఊపుకుంటూ నడవకూడదు. మీ శరీరంలో అవయవాలు ఎలాగో ఆ సత్యదండం కూడా అలా, అంతేకాని దాన్ని విడిచిపెట్టి నడవకూడదని చెప్పారు. ఆ రోజు రాత్రి చిన్న పిల్లవాడైన గట్టిగా 13 ఏళ్ళు నిద్రపోతున్నారు. నిద్రపోతున్నప్పుడు దీపాన్ని కొంచెం తగ్గిద్దామని ఆ వ్యక్తి లోపలికి వెళ్ళారు. సత్యదండాన్ని షాటీతో నడుముకి కట్టుకుని పడుకునున్నారు. వెంటనే ఆ పెద్దలు మరునాడు అడిగారు, అదేమిటంటే రాత్రి సత్యదండాన్ని షాటీతో నడుముకి కట్టుకున్నారు ఎందుకని అడిగారు. నాకు తెలియదు కదా, ఇన్నాళ్ళు నేను లౌకిక చదువుల్లో కదా ఉన్నాను, మీరేమో సత్యదండం విడిచిపెట్టకూడదన్నారు, నాకేమో అలవాటు లేక వదిలిపెడుతున్నాను, అలా దాన్ని విడిచిపెట్టకుండా ఉండడం అలవాటు అవ్వడానికి షాటీతో నడుము కట్టేసుకున్నాను నిద్దట్లో కూడా అన్నారు. అంటే
తాను పాటించవలసినటువంటి సంప్రదాయం పట్ల, తాను పాటించవలసిన ఆచారం పట్ల మహాస్వామిది అటువంటి నిబద్ధత. చిన్నతనం నుంచి పైన గురువుగారు ఉన్నారా, గురువుగారు చూస్తున్నారా, నేను సత్యదండం పట్టుకోలేదని ఆయన దెబ్బలాడతారా? అందుకోసం కాదు, శాస్త్రం కోసం, వేదం కోసం, పరమేశ్వరుడి కోసం, పీఠ మర్యాద కోసం. లోకంలో ఎప్పుడైనా సరే భయం అనేటటువంటిది మనిషిని పాడు చేసేస్తుంది. మనిషికి ఎక్కడ భయం ఉంటుందో అక్కడే